Chișinău. Se ane pe Chișinău. Patru temuri. Andrăki, peru peru na hrudeyapurva namaskaram telinjestunna unna. Mari roju chaala rojula tarvata ikkada HDS committee meeting manam erpatu chestunna unna. Corona karananga chaala rojuluga dadapuga ఆరేడు నెలల నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మనం చేసుకోలేకపోయాం. ముందుగా కరోనా గురించి మాట్లాడుకుందాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే 5-star రేటింగ్తో ఎప్పుడు ఏ రోజు గ్రేడ్స్ ప్రకటించినా కూడా టాప్లో కదిరి ఏరియా హాస్పిటల్ కనపడేది మాకు. అందరికీ కూడా ప్రజలందరి తరఫున సెల్యూట్ చేస్తా ఉన్నాం. వ్యారియర్స్, కరోనా వ్యారియర్స్గా ముఖ్యంగా కదిరి లాంటి హాస్పిటల్స్లో మీకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, మీకు ఎన్ని కొరతలు ఉన్నాయో అన్నీ కూడా అధిగమించి విత్ షీర్ డెడికేషన్ మీ అందరి యొక్క చిత్తశుద్ధితో ఈరోజు ఆ గ్రేడింగ్ తెచ్చుకోగలుగుతాం. అందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాసెస్లో నాకు తెలుసు ఇక్కడ ఉన్న డాక్టర్లు దాదాపుగా చాలామందికి కరోనా ఎఫెక్ట్ అయ్యింది. నాన్ మెడికల్ స్టాఫ్ కూడా, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్లో 50% పైన కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా చాలామంది కరోనా బారిన పడి అదృష్టవశాత్తు అందరూ కూడా కోలుకున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగానే డాక్టర్స్ ఇక్కడ ఎంతమంది ఈరోజు దాని 20 ఇయర్స్ నుండి చూస్తూ ఉన్నా నేను. ఎప్పుడు ఇక్కడ డాక్టర్ల కొరత ఉండదు. ఈరోజు కూడా 30% ఉండాల్సిన షాప్లో 30% డాక్టర్స్ కూడా ఇక్కడ ఉండదు. అయినప్పటికీ కూడా ఈ హాస్పిటల్లో ఇస్తున్నటువంటి సర్వీసెస్ ఎక్సెప్షనల్, చాలా అద్భుతమైనటువంటి సర్వీస్. మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మనకున్నటువంటి లిమిటేషన్స్లో చాలా చక్కగా అందరూ కూడా నిర్వహిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ పట్టణ ప్రజలైతేనేమి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో చాలామంది ఇక్కడ ఎవరు కూడా ఇతర హాస్పిటల్స్ పోకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయని చాలామంది తెలియజేశారు. మరి ఈరోజు హెచ్డిఎస్ కమిటీ సమావేశంలో మనకున్నటువంటి లోటుపాట్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా థ్యాంక్స్ టు కరోనా. కరోనా వల్ల చాలా వరకు కొంతవరకు కూడా మనకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా కొంతవరకు సమకూరినాయి. దాదాపు 100 బెడ్స్ హాస్పిటల్స్, 100 బెడ్స్ కూడా ఆక్సిజన్ సప్లై చేయగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఒక 20 బెడ్స్ని ఐసీయూ బెడ్స్ కూడా మనకు వచ్చాయి. ఇతరత్ర కూడా డెఫినెట్గా కొంత హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా దీనివల్ల పెరిగింది. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఇక్కడ ఈ మధ్యనే ఒక 18 crores బిల్డింగ్ మనకు శాంక్షన్ అయింది. 18 కోట్ల రూపాయలు టెండర్స్ కూడా పూర్తయినాయి. వచ్చే నెల రోజుల్లో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. డిజైన్స్ అప్రూవల్ ఒకటి కావాల్సింది. సో వచ్చే నెలన్నరలో హాస్పిటల్ పనులు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి నాకు తెలిసి ఈ పాత బిల్డింగ్, ఈ బిల్డింగ్ అంతా కూడా డిమాలిష్ చేసి ఈ బిల్డింగ్ ప్లేస్లోనే ఒక G+5 5-story బిల్డింగ్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకు ఆ బిల్డింగ్లోనే రాబోతూ ఉంది. సో ఇప్పటి నుంచే ఈ నెల రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా పక్క బిల్డింగ్లకి షిఫ్ట్ చేసుకోవడానికి మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక చిన్న ఎమర్జెన్సీ విషయం ఏంటంటే అక్కడ రోడ్డు వైడనింగ్ జరిగే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో నాకు తెలిసి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి గేట్ కానీ ఫ్రంట్లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు కానీ కొంత రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా
నాలుగైదు రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని సూపరింటెండెంట్ కోరుతా ఉన్నాం. మరి ఒకసారి మనకు హాస్పిటల్ బిల్డింగ్ వస్తే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఇంక్లూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ బిల్డింగే కాదు, దాంట్లోనే కావాల్సినటువంటి బెడ్స్ అయితేనేమి, ఆక్సిజన్స్ అయితేనేమి, ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి, అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకు రాబోతా ఉంది. కాబట్టి ఒక టాప్ క్లాస్ హాస్పిటల్ వచ్చే సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో మనం చూడబోతా ఉన్నాం. మరి అదేవిధంగా స్టాఫ్ గురించి అది ఎప్పుడు కూడా మనకి ఇబ్బందే. స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పటికే. పిఎస్సీలన్నింటిలో కూడా దాదాపు ఇప్పుడు అన్ని పిఎస్సీలో కూడా 2 మెడికల్ ఆఫీసర్లు కొత్తగా కూడా అందరూ రిక్రూట్ అయిపోయారు, జాయిన్ అయిపోయారు. ఇక సిఎస్సీలు, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా జరుగుతూ ఉంది. నాకు తెలిసి వచ్చే నెల రోజుల్లో ఈ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా మనం చేరబోతా ఉన్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ వచ్చే నెల 2 నెలల్లో ఇక్కడ కూడా వస్తుందని ఆశిస్తున్నా. ఖచ్చితంగా కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది, చాలా మటుకు మనకు వేకెన్సీ పొజిషన్స్ లేవు, డాక్టర్స్ లేవు, కానీ బట్ ఆ పొజిషన్ వేకెన్సీ చూపించడం లాంగ్ లీవ్లో ఉండడం, ఏదో లీవ్లో ఉండడం వల్ల కొన్ని ఫిల్అప్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా డీల్ చేయాలో ఒకసారి పైన అధికారులతో మాట్లాడి అన్ని పోస్టులు కూడా ఫిల్అప్ చేయడానికి ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కొన్ని ల్యాక్యునెస్ ముఖ్యంగా మరి నా దృష్టికి వచ్చేది, నా దృష్టికి కదా చాలామంది చెప్తూ ఉంటారు, వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, మనకున్నటువంటి ఫెసిలిటీస్లో మనం ఎక్సలెంట్ జాబ్ చేస్తూ ఉన్నాం, కానీ రెఫరెన్స్ అన్వాంటెడ్ రెఫరెన్స్ ఎక్కువగా ఉన్నాయన్నది ఒక చిన్న కంప్లైంట్ ప్రజలు చాలామంది చేస్తూ ఉంటారు. ఐ నో యాజ్ ఎ డాక్టర్ నేను దాన్ని ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు, మనకున్న లిమిటేషన్స్ ఏవో మనకు తెలుసు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు పైన పంపించాల్సిన, రెఫరల్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా కొన్ని కేసులు రెఫర్ చేస్తూ ఉంటాం. బట్ అది వీలైనంత వరకు కూడా తగ్గించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటాం, డాక్టర్ హుస్సేన్ గారు చెప్పినట్టుగా మనకు చాలామంది చెప్తూ ఉంటారు ఏ ఇంజెక్షన్ వేయాలో, ఏ వైద్యం చేయాలో, ఎవరికి ఆపరేషన్ చేయాలో, ఎప్పుడు చేయాలని వాళ్ళే చెప్తూ ఉంటారు. తప్పదది, అవన్నీ పార్ట్ ఆఫ్ మన ప్రొఫెషనల్ హజార్డ్స్. అది సో అవన్నీ డాక్టర్ గారు 1.5 సంవత్సరమైంది కాబట్టి కదిలికి వచ్చి కొన్ని కొత్తగా కనపడచ్చు, ఇంకో 2 సంవత్సరాలు అన్నీ అర్థమైపోతాయి. సో ఇవన్నీ అందరూ కూడా ఫేస్ చేసేటివే, వాటి గురించి దయచేసి ఎవరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఎవరు కూడా ప్రాణాలని కాపాడలేము, మనం ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వగలం అంతే తప్ప మనం ప్రాణాలను ఎవరి లైఫ్ అన్ని సేవ్ చేయలేము. సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్లో మనకున్న ఫెసిలిటీస్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే మన బాధ్యత. సో అది మనం ఫుల్ఫిల్ చేయగలిగితే చాలు. హెచ్డిఎస్ కమిటీ సభ్యులు కానీ మీకు ఎప్పుడు కూడా అందగానే పడతారు. మరి రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ప్రజాసంఘాలు కావచ్చు, విలేకరులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కొంచెం యాంగ్జైటీలో, కొంచెం ఆందోళనలో ఉన్నప్పుడు 4 మాటలు మాట్లాడతారు. దయచేసి అవన్నీ కూడా ఎవరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేషెంట్ బాగైతే వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని చేతులైతే మొక్కుతారు, కాబట్టి అవన్నీ కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవే అటువంటి వాటిల్లో మీకు ఎప్పుడు కావాలన్నా కూడా అన్ని రకాలుగా కూడా మేము మీకు అండగా నిలబడతాం. దయచేసి అది అది వీలైనంత వరకు రెఫరల్స్, ఎందుకంటే ఈ ప్రాంతం గురించి అందరికీ కూడా తెలుసు ఎంత పేదరికం ఉందో ఇక్కడ. ఒక చిన్న అసలు ఏమీ మనం కాన్ఫిడెంట్గా మనం చెప్పగలం, ఇంకో 2 రోజులు ఇదే హాస్పిటల్లో ఉంటే బాగా ఇంటికి పోతానే, కానీ వాళ్ళని కొన్ని సందర్భాల్లో రెఫర్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడ ఏ ప్రైవేట్ కార్పొరేట్లోనే ల్యాండ్ అయినాడంటే 1 లక్ష రూపాయలు ఫీజు కట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఏమీ లేకపోయినప్పుడు. లేదు మనం ఎక్కడ పోయినా ఏమీ జరగదు, నో అసలు యూత్ ఉండదని తెలిసినా కూడా కొంతమందిని రెఫర్ చేసుకుంటాం. వాళ్ళు ఇక 3 లక్షల 4 లక్షల అక్కడ పోయి ఫీజు చెల్లించి డెడ్ బాడీని తెచ్చుకుంటూ ఉంటారు. సో అవి కూడా కొంతవరకు కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు కూడా రెఫరల్స్, అన్వాంటెడ్ రెఫరల్స్ వీలైనంత తక్కువగా మనం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. అండ్ సెకండ్ థింగ్, ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా డెలివరీస్ చాలా ఎక్కువ చేస్తున్నాం. నాకు తెలిసి అరౌండ్ 150 కేసెస్ మనం
ధ్వని మందులు యావరేజ్ గా చేయగలుగుతా ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా మనం ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేయడం లేదు అని చెప్పి విన్నాను నేను. మరి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ వస్తారు మనకి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏదైనా అడిషనల్గా చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా ఒకరిద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లని రిక్రూట్ చేసుకుని 100% డెలివరీస్ అన్నీ కూడా మనం ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేసుకునే విధంగా ఉంటే దాదాపుగా చాలా పెద్ద అమౌంట్. రోజు 5 డెలివరీలు అంతా కూడా మనకు 40-50 వేలు ఒక్కొక్క 15 లాక్స్ పర్ మంత్ మనకు ఓన్లీ ఆరోగ్యశ్రీ డెలివరీస్ నుంచి వస్తుంది. సో ఖచ్చితంగా 100% అవన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి చాలా స్ట్రిక్ట్గా చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా. మరి ఇతరత్ర నాకు తెలిసి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇంకందరికీ కూడా అందుబాటులోనే ఉంటాం. మరింత బాగా హాస్పిటల్ని సేవలు అందించడానికి ఎప్పుడు కూడా మనం ముందుంటాం. ఇంకా కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మిగతా సర్వీసెస్ కూడా వస్తాయి. ముఖ్యంగా మనకు ఈ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్లో ఐసీయూ అనేది చాలా అవసరం. ఐసీయూ అనేది ఒక స్టాండర్డ్ ఐసీయూ లేకపోవడం వల్ల చాలా చిన్న చిన్న కేసులు కూడా మనం రెఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో కొంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక స్టాండర్డ్ ఐసీయూ కూడా ఈ ప్రాంతంలో మనం పెట్టుకోవడానికి కృషి చేద్దాం. ముఖ్యంగా కరోనా టైంలో కూడా మీ అందరూ అన్ని సర్వీసెస్ డాక్టర్ గారు ముఖ్యంగా సార్ చెప్పినట్లుగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్లో ఎక్సెప్ట్ కోవిడ్ తప్ప ఇంకేం చేయలేదు వాళ్ళు, వేరే సర్వీసెస్ అన్ని ఆపేశారు. కానీ ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ కూడా సైమల్టేనియస్గా ఈ హాస్పిటల్లో చేసాం. ఒకవైపు కరోనా ట్రీట్ చేసుకుని, ఒకవైపు డెలివరీస్ అయితేనేమి, ఇతర కేసెస్ అయితేనేమి, డయాలసిస్ అయితేనేమి, అన్నీ కూడా సైమల్టేనియస్గా చూస్తూ కూడా ఇంత మంచి గ్రేడింగ్ మనం తెచ్చుకోగలడం నిజంగా మీ అందరి చూసి ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరింత బాగా ఈ సర్వీసెస్ అన్ని కూడా ఇవ్వడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కరిస్తూ సార్.